మాఘ పూర్ణమి నాడు దేవతలంతా భూమి మీదకి వచ్చి గంగల స్నానాలు చేస్తారట. శ్రీ మహావిష్ణువుకు మస్తు ఇష్టమైన రోజట. అందుకే మాఘ పూర్ణమి వచ్చిందంటే చాలు, పబ్లిక్ గంగ స్నానాలకు ఎగబడుతుంటారు, దేవుని గుళ్లకు లైన్లు కడుతుంటారు. అగగో సముద్రం ఒడ్డుకు పబ్లిక్ అంతా ఎంతగానో సందడి చేసిర్రు చూడుర్రి. పిల్లా జల్లా అందరినీ ఎంటేసుకొని పోయి సముద్ర తానాలు చేసిర్రు పబ్లిక్. మాఘ పూర్ణమి నాడు దేవుళ్ళంతా గంగల స్నానాలు చేస్తారని అంటారు. అందుకే యాళ్ళ పొద్దుగాల సముద్ర తానాలు చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి అంత మంచే జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అట్లా ఇక కాకినాడ జిల్లా యూ కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరానికి ఎగబడ్డారు పబ్లిక్. పిఠాపురంలోన్న కుంతి మాధవ స్వామి గుడికి పోయిన భక్తులు స్వామిని ఊరేగింపుగా ఉప్పాడ సముద్రం ఒడ్డుకు తోలుకపోయి చక్ర స్నానం చేపించి ప్రత్యేక పూజలు చేసిర్రట. అటెంక భక్తులంతా ఇక ఇట్లా సముద్ర తానాలు చేసిర్రు. ఇక ఇదిట్లుంటే అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారి చెరువు అనే ఊళ్ళే అగ్గిపాడు అనే పేరుతోని ఒక వింత ఆచారం ఉన్నది. మాఘ పూర్ణమి నాడు ఊళ్ళో ఏ ఇంట్లో కూడా పొయ్యి రాజేయరట. ఊరోళ్ళంతా పిల్ల జెల్లా ఇంట్లో ఉండే జీవరాశుల కాడ్నుంచి అందరిని దోల్కొని ఊరు ఖాళీ చేసి అడవి తోవబట్టిర్రు. ఊరుకు దక్షిణం బాజీ ఉండే హజావలి అనే దర్గకాడికి పిల్ల జెల్లాలను ఎంపటేసుకొని పోయిర్రు. చిమున్న సీకట్ల లెక్క చేయకుండా సంబురంగా గడిపి ఆడనే వనభోజనాలు చేసుకొని తిరిగి మళ్ళా పొద్దు ఒడిసే యాళ్లకు ఊళ్లకు చేరొస్తారట. మాఘమాసం పున్నం నాడు ఊళ్ళో ఏ ఒక్కళ్ళు కూడా అగ్గి గాని కరెంటు బుగ్గ గాని ఎలిగియరట. గమ్మత్తే ఉన్నది కదా ఆచారం. ఇగటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవుని గుళ్ళు కూడా పున్నానికి గట్టిగానే కిటకిటలాడినాయి. భక్తులంతా 101 మొక్కులు మొక్కి పబ్బతి పట్టిర్రు.